సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నట్లు కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ వాకల్పూడి గ్రామంలో ఆర్య వైశ్య సామాజిక సంక్షేమ భవనం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆర్య వైశ్య సభ్యులందరూ కురసాల కన్నబాబుని సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ నారాయణమూర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు గోపిశెట్టి బాబ్జీ, జడ్పీటీసీ నిరుకుర్తి రామకృష్ణ, గొల్లపల్లి జగన్, నున్న వెంకటేశ్వరరావు, గొల్లపల్లి కాశీ, విజయ సారథి, కోమలి సత్యనారాయణ, తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, పంచాయతీ సెక్రటరీ పాండురంగారావు, జిఎస్ఎన్ విజయ సారథి, ఆర్య వైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆ సామాజిక వర్గంలో అందరూ బాగుండాలనే ఒక కోరికతో ముందుకు వెళ్ళాలి. ఈ రోజు మీరు కాకినాడ రూరల్లో సంఖ్యాపరంగా ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉన్నారనుకున్నా, మీరందరూ కూడా సంఘీభావంగా ఉండి ఒకటిగా ఉండి మీరందరూ ఒక యూనిట్తో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి మన నియోజకవర్గంలో వైసీలు కూడా పేదలు మధ్యతరగతే కానీ బాగా డబ్బున్న వాళ్ళు ధనవంతులు నాకు తెలిసి ఎవరన్నా ఒకరు ఇద్దరు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మిగతా అందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వయసు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఎప్పుడు నిరంతరం మీకు అండగా ఉంటాయని చెప్పి సందర్భంగా ఒక శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా వ్యక్తిగా చెప్తా ఉన్నాను, మీకు ఎప్పుడు నేను అండగా ఉంటాను. ఏ ముఖ్యమంత్రి కూడా మనకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చిన దాఖలాలు ఎక్కడా లేవు, కానీ ఆయన మనకి మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చాడో 98% పూర్తి చేసినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అది అటువంటి బాణీలోనే ఆయన దారిలోనే మనకి నడుస్తూ ఈయన నియోజకవర్గంలో ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీని నెరవేరుస్తూ మనకి రాజకీయ నాయకులు అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోరు అనే నాను నుండి పక్కకు తప్పించి ఈ రోజున నేను ఏదైతే మాట ఇచ్చానో నా నియోజకవర్గ ప్రజలకి నేను ఇచ్చిన మాట తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కరికి చేసిన హామీని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నటువంటి మన రూరల్ శాసనసభ్యులు ఎంతైనా అభినందనీయులు, వారికి మనందరం కృతజ్ఞులై ఉండాలని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తాను. ఈ వాకల్పూడిలో ఈ 500 గజం స్థలం కేటాయించినందుకు ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మాట ఇచ్చారు, ఆయన నిరూపించారు. ఎందుకంటే ఆయనకి చేసిన మీకు మీ ఆర్యవైశ్య విషయంలో పెళ్ళిళ్ళు కానీ ఇతర కార్యక్రమాలు ఏదొచ్చినా సరే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ వాకల్పూడిలో ఏర్పాటు చేసుకోవడం, ఈ మీరందరూ సగం ఇక్కడ ఉండడం చాలా గొప్ప విషయం. అలాగే వారికి మీరు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఆయనకి మీ కృతజ్ఞత చూపిస్తారని మీరు మరి మన జగన్ గారి నాయకత్వం మన కన్నబాబు గారి నాయకత్వం మరి రావాలని కోరుకుంటూ సెలవు.